వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గించుకోవడానికి రకరకాల డైట్ ప్లాన్స్ను ఫాలో అవుతున్నారు కదా. అలాంటి ఒక మంచి డైట్ ప్లాన్ గురించి, ముఖ్యంగా 10 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గించే ఒక మంచి డైట్ ప్లాన్ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది చాలా తక్కువ టైంలో మేము అర్జెంటుగా బరువు తగ్గాలి, మాకు ఒక డైట్ ప్లాన్ సజెస్ట్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అలాంటి వారి కోసం మాత్రమే నేను ఈ డైట్ ప్లాన్ని సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి డైట్ ప్లాన్స్ని మనం రెగ్యులర్గా ఫాలో అవ్వలేం కాబట్టి, ఇది మీరు అర్జెంటుగా వెంటనే బరువు తగ్గాలి అనుకున్న వారు మాత్రమే ఫాలో అవ్వండి. కాబట్టి ముందుగా మనం ఈ డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. అలాగే మనం ఈ డైట్ ప్లాన్కి ఒక పేరు పెట్టుకోవాలి అంటే దీన్ని ఎగ్ అండ్ ఫ్రూట్ డైట్ ప్లాన్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ డైట్ ప్లాన్లో మనం ఎక్కువగా ఎగ్స్, అలాగే ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్, గ్రీన్ టీ, ఇలా కొన్ని పదార్థాలను మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ చూసే ముందుగా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది షాప్ 101 గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. షాప్ 101 యాప్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ అనేది మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో ఈజీగా అవైలబుల్ ఉంది. మీరు ఈ యాప్ ద్వారా రీసెల్లింగ్ బిజినెస్ అనేది ఎటువంటి పెట్టుబడి లేకుండా మీ ఫోన్ ద్వారానే స్టార్ట్ చేయొచ్చు. ఈ యాప్లో మీరు ఏం చేయాలంటే, మీకు నచ్చిన కొన్ని ప్రోడక్ట్స్ని ఎంచుకొని వాటికంటూ ఒక మార్జిన్ సెట్ చేసుకోవాలి. మార్జిన్ అంటే మీకంటూ ఒక కమిషన్ని. మీ ఫ్రెండ్స్కి కానీ, సబ్స్క్రైబర్స్, లేకపోతే మీ క్లయింట్స్కి కనుక ఆ ప్రోడక్ట్స్ని షేర్ చేయాలి. వాళ్ళకి కనుక ఆ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి షాప్ 101 డెలివరీ అనేది ఇస్తుంది. అలాగే అడ్రస్ అనేది మీరు మీ కస్టమర్ అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీ అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు. డెలివరీ అనేది ఫ్రీగా షాప్ 101 చేస్తుంది. అలాగే మీరు కేవలం రీసెల్లింగ్ ద్వారా మాత్రమే కాదు, ఈ యాప్ ద్వారా మీరు రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ ద్వారా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మీ రిఫరల్ కోడ్ని కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటే ఆ కోడ్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏ ప్రోడక్ట్ని కొన్నా మీకు కమిషన్ అనేది వస్తుంది. దీని ద్వారా కూడా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. అలాగే ఇందులో మీకు బోనస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, దీని ద్వారా కూడా మీకు కమిషన్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మీరు ఇంట్లోనే కూర్చొని ఎటువంటి పెట్టుబడి లేకుండా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనీ లేకుండా ఎర్న్ చేసే అతి కొద్ది బెస్ట్ యాప్స్లో ఇది కూడా ఒకటి. మరి ఈ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఆన్లైన్ రీసెల్లింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయండి. అలాగే మీకు ఈ యాప్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ డైట్ ప్లాన్ని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందామా. మీరు ఈ డైట్ ప్లాన్లో ఉదయాన్నే 5 లేదా 6 నిద్ర లేచారనుకోండి. మీరు నిద్ర లేచిన వెంటనే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో మీరు 1 స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకొని తాగేసేయండి. లేకపోతే మీరు నిమ్మరసం బదులుగా 1 స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ అయినా కలుపుకొని తాగొచ్చు. ఈ 2 కూడా మా వల్ల కాదు అనుకుంటే మీరు గప్చుప్గా 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగేసేయండి. వేడి నీరు కాదు, గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రం తాగేసేయండి. ముఖ్యంగా మీరు పరగడుపుని ఇలా నీటిని తీసుకోవటం మూలంగా మీ శరీరం అనేది డీటాక్స్ కూడా అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మీరు వాటర్ తాగిన 1 అరగంట తర్వాత మీరు ప్రతిరోజు 4-5 బాదం పప్పుని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వాటి పీల్ని తీసివేసి ఆ బాదం పప్పును తినేసేయండి. తర్వాత మీరు 8 బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ టైంలో మీరు ఏం తినాలి అంటే 2 ఉడికించిన కోడిగుడ్లు తినాలి. కోడిగుడ్లను ఉడికించి తీసుకుంటే మీకు మరింత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ డైట్లో మనం కోడిగుడ్లని ముఖ్యంగా ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, డైట్ చేసేటప్పుడు మన బాడీకి కార్బోహైడ్రేట్స్ తగ్గినా పర్లేదు కానీ ప్రోటీన్ అనేది తగ్గకూడదు. ఎందుకంటే ప్రోటీన్ తగ్గితే మన కండరాల బలం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ప్రోటీన్ కోసం ఎగ్స్ మీదే ఈ డైట్ ప్లాన్లో ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎగ్లో మంచి ప్రోటీన్ అనేది మన బాడీకి అంది, మనకి నీరసం రాకుండా, ఆకలి అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ డైట్ ప్లాన్లో మనం ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో 2 కోడిగుడ్లు, అలాగే మీకు నచ్చిన 1 ఫ్రూట్ని, ఎక్కువగా యాపిల్ కానీ లేకపోతే దానిమ్మ, ఇలా మీకు నచ్చిన 1 ఫ్రూట్ని తీసుకోండి. అలాగే 1 కప్పు గ్రీన్ టీని కూడా తీసుకోండి. అలాగే ఇక మనం మధ్యాహ్నం లంచ్ 1కి మీ లంచ్ టైం అనుకుంటే, మీరు లంచ్ చేయాలి అనుకున్న 1 అరగంట ముందు మీరు ఈ విత్తనాన్ని తీసుకోవాలి. ఇవి సబ్జా సీడ్స్. మీరు 1 స్పూన్ సబ్జా సీడ్స్ని 1 గ్లాస్ నీటిలో నానబెట్టి మీ మధ్యాహ్న భోజనానికి 1 అరగంట ముందు తీసుకోవాలి. ముఖ్యంగా డైట్ చేసినప్పుడు మన బాడీకి ఫైబర్ని కూడా అందించాలి. అంటే పీచు పదార్థం కనుక మన శరీరానికి అందకపోతే మన తిన్న ఆహారం అనేది సరిగా జీర్ణం కాదు,
అలాగే మలబద్ధకం సమస్య కూడా రావచ్చు. కాబట్టి మనం సబ్జానీటిని తీసుకోవటం మూలంగా మన పొట్ట నిండిన ఫీలింగ్ రావటంతో పాటు మనకి ఫైబర్ కూడా బాగా అంది, జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా లంచ్ కరగంట ముందు ఇలా సబ్జానీటిని తాగటం మూలంగా మీకు ఆకలి కూడా ఎక్కువగా అవ్వకుండా మీ పొట్ట అనేది వెంటనే నిండిపోతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గ్లాస్ సబ్జా నీటిని తీసుకోండి. ఈ నీటిని తాగిన అరగంటకు మీరు లంచ్ తీసుకోవాలి. మీరు లంచ్లో 3 ఉడికించిన కోడిగుడ్లను తీసుకోవాలి. ఒకవేళ మీకు ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవటం ఇష్టం లేకపోతే మీరు ఆమ్లెట్ లాగా వేసుకునైనా తినొచ్చు. అయితే ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ని 1 స్పూన్ యూజ్ చేయండి. నార్మల్ ఆయిల్స్ కన్నా 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసుకోండి. అలాగే ఒక యాపిల్ని తీసుకోవచ్చు. ఇక ఈవినింగ్ 4 to 5 టైంలో మీరు స్నాక్స్ తీసుకోవాలి. ఈ స్నాక్స్ టైంలో మీరు ఒక యాపిల్ని అలాగే 1 కప్ గ్రీన్ టీని తీసుకోవాలి. ఇక నైట్ డిన్నర్ మీరు వీలైనంత వరకు 7:30 లోపే చేసేయాలి. మాకు టైం కుదరదు అనుకుంటే మీరు 8:30 లోపైనా చేసేయండి. అయితే మీరు డిన్నర్ టైంలో మాత్రం ఓట్స్ని మాత్రమే తీసుకోవాలి. 1 కప్ ఓట్స్ని మీరు ఓట్స్ని నీటిలో ఉడికించి కానీ లేకపోతే ఉప్మాలాగా తయారు చేసుకుని కానీ వీటిలో మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇలా మీకు నచ్చిన ఫామ్లో మీరు ఓట్స్ రెసిపీస్ని తయారు చేసుకొని తినొచ్చు. అలాగే మీరు రాత్రి నిద్రపోయే 1 అరగంట ముందు 1 కప్ గ్రీన్ టీని కంపల్సరీగా తీసుకోవాలి. అయితే మీరు రోజు మొత్తంలో గ్రీన్ టీని 2 నుంచి 3 సార్లు తీసుకోవాలి. కానీ మీరు ఉదయాన్నే పరగడుపున మాత్రం గ్రీన్ టీని తీసుకోకూడదు. ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా ఈ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నప్పుడు తాగాలనిపిస్తే మన ఛానల్లో చాలా మంచి వెయిట్ లాస్ డ్రింక్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు వాటిలో మీకు నచ్చిన ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ను కూడా మీరు రోజు మొత్తంలో మీకు నచ్చిన టైంలో తీసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు రోజంతా తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే. మీకు ఇంకా ఏమైనా మధ్య మధ్యలో ఆకలి కనుక వేస్తే మీరు క్యారెట్ కానీ, కీరా లేకపోతే స్ప్రౌట్స్ని, మీకు నచ్చిన స్ప్రౌట్స్ని తయారు చేసుకొని వాటినైనా గుప్పెడు గుప్పెడు తినొచ్చు. అలాగే బటర్ మిల్క్ని చాలా పలుచగా చేసుకొని అందులో 1 అరచక్క నిమ్మకాయని పిండుకొని అలా అయినా మీరు బటర్ మిల్క్ను తీసుకోవచ్చు. ఇంతకు మించి మీరు ఏమీ తీసుకోకూడదు. ఫ్రెండ్స్, మీరు రోజంతా పాటించవలసిన డైట్ ప్లాన్ అయితే ఇదే. ఫ్రెండ్స్, అయితే మీరు ఈ డైట్ ప్లాన్ని ఫాలో అవుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కనీసం 5 నుంచి 8 గ్లాసులు నీళ్లు ఖచ్చితంగా తాగాలి. మీరు ఉదయాన్నే 2 గ్లాసులు తాగుతారు, అలాగే తర్వాత గ్రీన్ టీ రూపంలో కొన్ని గ్లాసులు వాటర్ వెళ్తుంది. మధ్య మధ్యలో కూడా మీరు బటర్ మిల్క్ రూపంలో కానీ సబ్జా నీరు ఇలా ఏదో ఒక రూపంలో నీటిని అనేది తీసుకుంటూ ఉండాలి. ఇలా నీటిని ఎక్కువగా తాగటం వల్ల మన శరీరం నుంచి మలినాలు అనేవి తొలగిపోయి మన ఫ్యాట్ అనేది కూడా సులభంగా తగ్గుతుంది. అలాగే మీరు ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు తినకూడనివి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. అలాగే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసిన ఐటమ్స్, ఫ్రైస్ కానీ, సాల్ట్ ఎక్కువగా యూజ్ చేసినవి కానీ, అలాగే స్వీట్స్ కూడా మీరు ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా బ్రెడ్ మాత్రం ఈ డైట్ ప్లాన్లో మీరు అస్సలు తినకూడదు. ఇలాంటి పదార్థాలన్నీ మీరు ఈ 10 రోజులు అస్సలు తినకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. ఇక ముఖ్యంగా అయితే సిగరెట్స్ కానీ ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు మాత్రం వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అప్పుడే మీరు ఫాలో అవుతున్న డైట్ అనేది మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ముఖ్యంగా మేము డైట్ చేసేస్తే సరిపోతుంది అనుకోకుండా మీరు రెగ్యులర్గా ప్రతిరోజు ఒక కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి. అంటే ఒక కనీసం 15 నిమిషాల పాటు వాకింగ్ కూడా చేయండి. ఇలా ఈ డైట్ ప్లాన్ని మీరు ఫాలో అవుతూ ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గా 10 రోజుల పాటు నేను చెప్పినట్లు ఇలా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా 10 రోజుల్లో 10 కేజీల బరువు, 10 కేజీలు కాకపోతే కనీసం 6-7 కేజీల బరువు అయినా ఖచ్చితంగా తగ్గుతారు. ఫ్రెండ్స్, అయితే అర్జెంటుగా బరువు తగ్గాలి అనుకున్న వారు మాత్రమే ఈ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వండి. నేను ఫ్యూచర్లో రెగ్యులర్గా మనం ఫాలో అవ్వదగిన ఒక మంచి డైట్ ప్లాన్ని అప్లోడ్ చేస్తాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.